values, principal quantum number values ela kanukovali annadanni simplifying ga ela cheyalannadanni ee roju ee video lo chuddamu. So idu entante principal quantum number values, quantum number values, four quantum number values kuda ela kanukovali. First the principal quantum number n, azimuthal quantum number l and magnetic quantum number m toti and spin quantum number s letter toti manam define chestamu. So mana ee total values ni kuda nenu entante ee just chart la prepare chesanu anamata. So maniki first energy level deeniki total sambandhinchinatundi quantum number information anta previous video lo chestunnanu. So oka vela idea kavalante previous video check cheyandi. Just ఇక్కడ ఏంటంటే మనం వాల్యూస్ మాత్రమే కనుక్కుంటున్నాము, క్వాంటమ్ నెంబర్స్ కనుక్కుంటున్నాము. సో ఒక ఆటమ్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ కనుక్కున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అయితే అక్కడ ఏంటంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వచ్చి ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది అండ్ పి ఈజ్ ఈక్వల్ టు వన్, ఎస్పీడిఎఫ్ అంటే 0, 1, 2, 3 వస్తుంది. ఇది ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఇది షెల్కి సంబంధించి, ఇదేమో సబ్ షెల్కి సంబంధించి, ఇదేంటంటే ఆర్బిటాల్కి సంబంధించి, ఎస్ ఆర్బిటాలో ఎలా ఉంటుంది, పి ఆర్బిటాల్ ఎలా ఉంటుంది. సో ఇది ఆర్బిటాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇదంతా కూడా జస్ట్ ఒక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ తోటి మనం ఫోర్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ని కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఇదేంటంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనమాట. సో ఇది ఎలా ఉంటుంది డైరెక్షన్, సో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆటమ్ యొక్క కాన్ఫిగరేషన్ అండ్ క్వాంటమ్ నెంబర్స్ కానీ మనం తెలుసుకోవాలనుకుంటే, సో మనకి దీని క్వాంటమ్ నెంబర్, అటామిక్ నెంబర్ వచ్చి 11. సో దీనికి ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 అంటే 2s2 4 ఉన్నాయి, ఇంకా 6 ఎలక్ట్రాన్స్ 2p6 ఎలక్ట్రాన్స్ అండ్ 3s1లో 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో మనం టోటల్ కౌంట్ చేసుకున్నట్లయితే 11 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దీనికి మనం క్వాంటమ్ నెంబర్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఎన్ ఎల్ ఎం ఎస్. సో ఫస్ట్ లెటర్స్ రాసిస్తున్నాను ఎందుకంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ ఇవే కాబట్టి ఎన్ఎల్ ఎంఎస్ రాస్తున్నాను. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది షెల్ వచ్చి 3rd అనమాట. సో 3rd ఎనర్జీ లెవెల్లో ఉందన్నమాట. సో 3 ఇక్కడ ఏంటంటే ఎస్ ఆర్బిటాల్గా ఉన్నట్లయితే నెక్స్ట్ చూడాల్సింది ఫస్ట్ 3, లాస్ట్ ఎనర్జీ లెవెల్ ఏదన్నా చూసి మనం ఫస్ట్ ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఏ ఆర్బిటల్ అని చూస్తే ఎస్ ఆర్బిటల్ అయితే ఇక్కడ వాల్యూ వచ్చి 0 అనమాట. సో ఎల్ వాల్యూ వచ్చి 0, అందుకనే ఫస్ట్ ఈ చార్ట్ అనేది కొద్దిగా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఈజీ అవుతుంది. సో మనకి ఇది ఏంటంటే 0, ఎల్ వాల్యూ వచ్చి 0 అవుతుంది. సో మనకి ఎం ఏంటంటే, సో ఎస్ఆర్బిటల్ కాబట్టి ఎస్ఆర్బిటల్ వాల్యూ వచ్చి ఇక్కడ చూసినట్లయితే 0 ఉంది. సో ఎం వాల్యూ కూడా 0 అనమాట. సో ఇక్కడ 0లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతుంది. సో కాబట్టి ఇది 0, ఇక్కడ ఎం వాల్యూ కూడా తీసుకొచ్చి 0 అలాగే వేస్తున్నాము. సో ఇది స్పిన్ చూసినట్లయితే మనకి ఇందులో 3s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్, అంటే ఎస్లో ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +1/2 అనమాట. సో +1/2. సో ఇది మనకి టోటల్ ఎన్ అండ్ ఎల్ అండ్ ఎంఎస్ వాల్యూస్ అనమాట. ఎందుకు ఇది ఎలా వేసామంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. ఎన్ ఈక్వల్ టు 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, లాస్ట్ ఎనర్జీ లెవెల్ 3 ఉంది కాబట్టి 3 తీసుకొచ్చి వేస్తున్నాం. ఎల్ అంటే ఎస్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఎస్ వాల్యూ వచ్చి 0 అనమాట. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వచ్చి వాల్యూ వచ్చి ఎల్ వచ్చి 0 కాబట్టి 0 తీసుకొచ్చేస్తున్నాం. అండ్ ఎస్ ఆర్బిటాల్లో మనకి ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ వాల్యూ వచ్చి 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 తీసుకొచ్చి వేస్తున్నాం. అండ్ స్పిన్ ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +1/2 చేస్తున్నాం అనమాట. ఇది సోడియంకి సంబంధించి. మనం ఇలాగే ఆక్సిజన్ ఒకసారి చూద్దాము, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని. సపోజ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ త్రూ మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ కనుక్కోవాలనుకున్నట్లయితే, సో ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 8 అవుతుంది. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2, సో 1s2 2s2 2p4. సో మనం దీనికి ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ కనుక్కోవాలి, ఎన్ఎల్ఎం ఎస్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎన్ అంటే మనం లాస్ట్ ఇంతకుముందు చెప్పినట్టే లాస్ట్ది అనమాట, నెంబర్ వచ్చి 2 తీసుకుంటున్నాం. ఎల్ అంటే పి ఆర్బిటాల్ అయితే మనకి ఎల్ వాల్యూ ఎంత వస్తుంది అన్నది ఈ చార్ట్లో చూసుకున్నట్లయితే 1 వస్తుంది. సో ఇక్కడ మనకు వాల్యూ వచ్చి 1 వస్తుంది. అండ్ ఎం వాల్యూ కానీ చూసుకున్నట్లయితే ఎం ఏంటంటే మనకి పిఆర్బిటాల్ కాబట్టి పిఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, సో 3 సెక్షన్స్ ఉంటాయి, సో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇందులో కూడా 4 ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అయింది, 1 2 3 ఫిల్ అయిన తర్వాత పెయిర్ అప్ అవుతుంది. అంటే ఇక్కడ 0, ఇది +1 1 -1 అంటే -1లోకి వస్తుంది కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ -1లో ఫిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ -1 అవుతుంది అనమాట దీని వాల్యూ.
and s value entante last electron edaithe undo adi downward action direction lo undi kabatti minus 1 by 2 so manam ila oxygen ichina e ichina parledu so mana ila కనుకోవచ్చు అన్నమాట సో ఇది సోడియం కానీ ఆక్సిజన్ కానీ ఇలాంటి ఆటం ఏది ఇచ్చినా పర్లేదు ఒక్కొక్కసారి ఏంటంటే 4s2 దీనికి సంబంధించి ఎం వాల్యూ ఎంత అన్నది క్వశ్చన్ ఇలా ఇచ్చినట్లయితే సో సేమ్ అన్నమాట దీనికి కూడా ఎన్ ఎల్ ఎం సో ఎన్ వాల్యూ ఏంటి 4 ఉంది లాస్ట్లో 4 ఉంది కాబట్టి 4 తీసుకొచ్చి వేసుకుంటున్నాము అండ్ ఎస్ ఆర్బిటాల్ ఇదేంటంటే ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఎస్ ఆర్బిటాల్ అయితే మనకి పైన దీంట్లో ఏంటంటే చార్ట్లో 0 వస్తుంది కాబట్టి 0 సో ఎల్ వాల్యూ సారీ ఎం వాల్యూ వచ్చి ఎస్ ఆర్బిటాల్ అన్నాం కాబట్టి జస్ట్ ఓన్లీ సింగిల్ ఆర్బిటాల్ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యింది సో ఎస్ వాల్యూ అయితే 0 అవుతుంది ఇక్కడ సో దీని ఎం వాల్యూ వచ్చి 0 అన్నమాట సో ఇలా ఏ ఆర్బిటాల్ ఇచ్చినా పర్లేదు ఎలా రివర్స్లో ఇచ్చినా సరే మనం ఈ వాల్యూస్ అనేది ఇలా ఈజీగా కనుక్కోవచ్చు ఇలా కాకుండా ఒకవేళ 3d7 ఇచ్చారనుకున్నాం సో 3d7 ఇచ్చి క్వాంటమ్ నెంబర్స్ కనుక్కోమన్నట్లయితే ఎన్ ఎల్ ఎంఎస్ సో ఈ లెటర్స్ అనేది ఈజీగా రాసేసుకోవచ్చు ఎం అంటే 3 లాస్ట్లో మనకున్న నెంబర్ వచ్చి 3 వేసుకుంటున్నాం డి అయితే వాల్యూ ఎంత డి అయితే 2 సో ఇక్కడ 2 వేసుకుంటున్నాం ఎం చూసుకున్నట్లయితే సో మనకి ఎస్ అయితే ఎస్పిడి డి ఇచ్చారు సో మనకి ఇక్కడ ఏంటంటే 5 ఆర్బిటాల్స్ వస్తాయి సో దీన్ని చూద్దాము ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది 1 2 3 4 తీసుకున్నట్లయితే ఇప్పుడు 7 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఫస్ట్ సింగిల్ యాక్యుపైడ్ 1 2 3 4 5 అయిన తర్వాత 6 అండ్ 7 అంటే ఇది 0 అంటే ఇది 0 ఇది +1 +2 -1 -2 అంటే మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అయిందంటే -2లో ఫిల్ అయింది కాబట్టి ఇది -2 అనమాట అండ్ స్పిన్ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఎలక్ట్రాన్ కింద డైరెక్షన్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -1/2 స్పిన్ కన్నా డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే -1/2 సో ఇలా ఏది ఇచ్చినా పర్లేదు మనం ఈజీగా స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ అనేది రాయొచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్